దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550504718 9030757571 ఆహ్వానించువారు ప్రభువుదాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దిన వృత్తాంతము 20:15. భయపడకుడి అనే అంశం మీద అనేక కోణాల నుండి మాట్లాడుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా రికార్డ్ అవుతుంది, మరి యూట్యూబ్లో కూడా ఉంటుంది. ప్లేలిస్ట్లో మీరు చూస్తే సీక్వెన్స్గా అన్ని ప్రసంగాలు భద్రపరిచినాము. మీరు మరీ వాక్యాన్ని వినాలి, మీ భయమంతా పార ద్రోలాలి. దేవుని వాక్యం వినటం వలన మీ విశ్వాసము దృఢపరచబడుతుంది. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. సాతానుపై విజయం సాధించాలంటే నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే వాక్యం నేర్చుకోవాలి. వాక్యం అనగా 2 అంచుల ఆత్మ ఖడ్గం. ఈ ఆత్మ ఖడ్గాన్ని చూసినప్పుడు సాతానుడు పారిపోతాడు. నీ హృదయంలో అనుమానం వెళ్ళిపోయి విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈ ప్రసంగాలన్నీ మీరు భద్రంగా సేవ్ చేసుకొని వింటూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు లూకా సువార్త 12:32-34 వాక్యాంశం. లూకా సువార్త 12:32-34 చదువుతాను. లూక్ 12:32-34. చిన్న మంద, భయపడకుడి. యేసుప్రభు చెప్పిన మాట ఇది. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునేడు. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. చిన్న మంద, భయపడకుడి అని మరి వాక్య భాగం మనం ధ్యానించక ముందు ఒక పాట పాడి ఆరాధిద్దాం. విశ్వాస యాత్రా కీర్తనలో 25వ పాట. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలాగుందో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువు అలాగున్నాడు. జల్దరు వృక్షం అంటే యాపిల్ ట్రీ. ఇది పరమగీతంలో ఉంది. నా ప్రియుని నేను పాడిదను జీవితకాలమెల్లా ఈ అరణ్య యాత్రలో. నిందా దూషణ ఇరుకుల్లో నన్ను సుగంధంగా మార్చినవాడు తన కృపలో నన్ను నడిపి నాకు నూతన జీవం ఇస్తున్నాడు. నా కష్టతరంగంలో, నా దుఃఖ సాగరంలో నేనుండగా ఆయన తన కుడిహస్తము చాపి భయపడకని పలికినాడు. ఆనంద భరితుడనై నేను ఆయన ప్రేమలో ఉండుటకు, అతని స్వరం వినుటకు అది మధురం నాకు. అతి మనోహరమైన అతని ముఖము చూడడానికి, అతని చిత్తము చేయడానికి నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటాను. నా పరుగును నేను తుదముట్టించి ఆయన సన్నిధిలో కనబడతా. అడవి వృక్షములాలో జల్దరు వృక్షమేట్లున్నదో, అడవి వృక్షములాలో జల్దరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మాధ్యాలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మాధ్యాలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడదా. నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పా
మాడేదను కృతజ్ఞతతో మాడేదను నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచిరి నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచిరి పాడదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను అడవి వృక్షములాలో జల్గరు వృక్షమే క్లున్నదో అడవి వృక్షములాలు జల్గరు వృక్షమే క్లున్నదో పరిశుద్ధుల మాధ్యాలు అతి శ్రేష్ఠుడైన ప్రభుని పరిశుద్ధుల మాధ్యాలు శ్రేష్ఠుడైన ప్రభుని నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములో నుండగా నా కష్ట తరంగములలో దుఃఖ సాగర భయపడకని పలికితివే నీ కుడిహస్తము చాపి భయపడకని పలికితివే పాడదా జీవకాలమిల్ల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను ఆనంద భరితుడై నేను నీ ప్రేమలో సిందుటకు ఆనంద భరితుడై నేను నీ ప్రేమలో స్వరము నాకతి మధురం నీ ముఖము మనోహరము నీ స్వరము నాకతి మధురం నీ ముఖము మనోహరము పాడదా నాదు జీవకాలమిల్ల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా నీ చిత్తము చేయుట నన్ను నీకు సమర్పించేదా నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నిలిచేదా నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నిలిచేదా పాడదా
శివకాలమిల్ల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడిదను కృతజ్ఞతతో పాడిదను అడవి వృక్షములాలు చల్దరు వృక్షమేలున్నదో అడవి వృక్షములాలు చల్దరు వృక్షమేలున్నదో పరిశుద్ధుల మాధ్యాలు అతి శ్రేష్ఠుడైన ప్రభుని పరిశుద్ధుల మాధ్యాలు అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడదా జీవకాలమిల్ల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో స్తోత్రం. చిన్న మంద భయపడవు, నీకు రాజ్యం అనుగ్రహించుటకు ఆయన చిత్తమైందని వాక్య భాగం మనం లూకా సువార్త 12:32-34 మనం చూసినాం. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి మరి నీటి బాప్తిసం తీసుకొని ఆత్మ వలన మరి నింపబడి దేవుని నిత్యరాజ్యం కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూసే బిడ్డలకు ఇది చాలా ఆదరణకరమైన వాగ్దానం. ఈ లోకంలో నీకు భయము కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, బంధువులు నిన్ను వెలివేసినప్పుడు, యేసు నామము నిమిత్తం అనేకమైన శ్రమలు నీవు అనుభవించాల్సి వచ్చినప్పుడు, తృణీకారము నొందినప్పుడు, ఒంటరిగా విడవబడినప్పుడు, వ్యాధి బాధలు అనుభవించినప్పుడు, దెబ్బలు, అవమానం, హింసలు, నానావిధ శ్రమలు ప్రభు నామము నిమిత్తం నువ్వు అనుభవించినప్పుడు, నువ్వు సంఖ్యలో తగ్గిపోయినప్పుడు, నీకు ఆధారం లేనప్పుడు, ఆశ్రయంగా ఆదరణ మాటలు ఎవరు పలకనప్పుడు, మరి ఈ మాట గుర్తు చేసుకోవాలి. అంటే యు ఆర్ లెఫ్ట్ అలోన్ ఆర్ యు ఆర్ ఫ్యూ ఇన్ నంబర్, యు ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ అహెడ్, దెన్ రిమెంబర్ దిస్, చిన్న మంద నువ్వు భయపడొద్దంటున్నాడు. అంటే పెద్ద మంద భయపడొద్దని ఎందుకు అనలేదని నేను ఆలోచించిన, ఈ లోకంలో సత్యం అనుసరించేవారు చాలా తక్కువ మంది ఉంటారు, వ్యర్థమైనవి అనుసరించేవారు చాలామంది ఉంటారు కోకొల్లలుగా. ఇలాంటి కూడికలు ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి ఎంతో ప్రయాసంతో మరి ఇది ఇలాగూ ఏర్పాటు చేసిన, మనుషులకు కష్టపడి నిద్రను త్యాగం చేసి ఉదయాన్నే దేవునాలయం రావాలని ఎంతమందికి ఉంటుంది? చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకే నిన్నటి రోజు నేను చెప్పినాను, దేవుని ఏర్పాటు నీ పట్ల దేవుని ప్రణాళిక సంకల్పం, లేకుంటే రాలి, యు కెనాట్ కమ్, యూ షుడ్ బి చోజన్ టు కమ్ హియర్. నువ్వు దేవుని చేత ఎన్నికై ఉండాలి. ఈరోజు ఇక్కడ కనబడుతున్నావు అంటే నువ్వు దేవుని తలంపులో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, నీకు రాజ్యం ఇవ్వడానికి దేవుని చిత్తము అయింది. ఏంటి రాజ్యం? చిన్న మంద భయపడకూడి, మీకు రాజ్యము అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. రాజ్యం అంటే మరి రాజు తప్పకుంటాడు రాజ్యంలో, రాజున్న చోటనే రాజ్యం అంటారు, ఆ రాజ్యంలో రాజు ఉంటాడు. రాజు ఎక్కడున్నారు? ప్రజలు ఎక్కడ ఉంటారు? తన ప్రజలు ఎక్కడ ఉంటారు? అంటే ఇది ఏ రాజ్యం గురించి ప్రభు చెప్తున్నాడు? పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. మనం పరలోక రాజ్యం అంటే వెంటనే అనుకుంటాము మనం చనిపోయిన తర్వాత వెళ్ళే రాజ్యం అది పరలోక రాజ్యం అని. అది కూడా సరే, నిత్య రాజ్యము, నిత్య నివాసము, పరలోకం అనే పేర్లు, పర్యాయ పదాలు ఉన్నాయి. కానీ యేసుప్రభు ఒక మాట అంటాడు, పరలోక రాజ్యము మీరు వెతుకుతున్నారు, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది.
ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమిడ్స్ట్ యూ. అది చాలా ఆదరణకరమైన మాట. అంటే ఈ జీవితంలో యూ విల్ ఎక్స్పీరియన్స్ ద హెవెన్లీ బ్లెస్ బికాస్ యు ఆర్ ఓన్డ్ బై జీసస్. ప్రభువును నీవు అంగీకరించి ప్రభు మాటలకు విధేయత చూపుతున్నావు కాబట్టి నీకు పరలోక రాజ్యము ఇక్కడే నువ్వు అనుభవిస్తావు. మరొక చోట యేసుప్రభు అంటాడు, బలాత్కారులు పరలోక రాజ్యాన్ని పట్టుకుంటారంట. ద వాలియంట్ షల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే బలాత్కారం కావాలి, నీకు ఒక పోటీ పడి నీవు చురుకుగా ఉండాలి. నీవు దేవుని మార్గాన్ని అవలంబించడానికి దేవుడిచ్చే శాంతి, సమాధానము, శక్తిని, సమృద్ధిని, సమృద్ధి అయిన జీవాన్ని, పరిశుద్ధాత్మను, ఇవన్నీ నువ్వు అనుభవించాలి ఈ లోకంలో అంటే నువ్వు చాలా వేగంగా పనిచేయాలి. బద్ధకంగా ఉండేవారికి ఏది లభించదు. అందుకే పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుతుంది. యూ హ్యావ్ టు బి యాక్టివ్. బద్ధకస్తులు దేన్ని స్వతంత్రించుకోలేరు, సోమరి వాళ్ళు దేన్ని సంపాదించుకోలేరు. కానీ దేవుని రాజ్యం పట్ల తీక్షణ ఆశ కలిగిన వారు తప్పకుండా ఈ లోకంలోనే వారు పరలోక రాజ్యాన్ని అనుభవిస్తారు. మీరు చిన్న మందగా ఉన్నా, మీకు మెజారిటీ లేకపోయినా, మేము నీ లోకం మైనారిటీ అన్నా, యేసు రాజు మీతో ఉన్నాడు. యేసు ఎక్కడున్నాడో అక్కడ రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో ఉన్న సర్వ సమృద్ధి, సర్వ సుఖం, సర్వ విధములైన ఆశీర్వాదాలను తప్పకుండా అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకే మనకి ఏది లేకున్నా ఒకలాంటి నెమ్మది ఉంటుంది. ఏమున్నా ఏమి లేకున్నా యేసు సన్నిధి నువ్వు అనుభవిస్తున్నావు. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు రోమీలకు రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు. ఏముంది అక్కడ చూడండి, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. నీతి మార్గాల్లో నడిపించే మంచి కాపరి మనకున్నాడు కదా. మరి ఎంతమంది నీతి మార్గాల్లో నడుస్తున్నారు? దేవుని వాక్యం చేత పట్టుకొని బోధించేవారు ఉంటారు, పెద్ద పెద్ద సేవలు చేసేవారు ఉంటారు, కానీ వారి నీతి మార్గము అనుసరించరు. వక్ర మార్గంలో, వంకర మార్గంలోకి వెళ్ళిపోతారు, జనాలను ఆ విధంగానే నడిపిస్తారు. కానీ అక్కడ పరలోక రాజ్యం ఉన్నట్టు కాదు. కానీ యేసుప్రభు అభయ వాక్కులు ఇస్తున్నాడు. ఒకవేళ నీకు మెజారిటీ ఈ లోకంలో లేకున్నా, ఇఫ్ యూ స్టే ఇన్ ఫ్యూ నంబర్స్, డోంట్ వరీ, మీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రి యొక్క చిత్తము అయి ఉన్నది. అంటే ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ నెమ్మది, ఈ శాంతి, ఈ జీవము అనుభవిస్తావు నీవు. మైనారిటీ, కరెక్ట్. నేను పుట్టినప్పటి నుండి వింటున్నా ఇది, క్రిస్టియన్స్ అంటే ఏమంటారు దాన్ని, మైనారిటీ. ఈ వాక్యం చూసినప్పుడే నాకు నా డౌట్ క్లియర్ అయిపోయింది. ఓహో, మైనారిటీ అంటే యేసు ప్రభువును అంగీకరించేవారు, యేసు మాట విని పవిత్రమైన ఈ మార్గంలో నడిచేవారు చాలా తక్కువ. అగ్రరాజ్యాల్లో చూస్తే చాలా దేశాల్లో క్రైస్తవులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ నువ్వు ఎవరినైనా ఎదురు మరి పడి అడిగితే ఆర్ యూ క్రిస్టియన్ అంటే నో అంటాడు. క్రిస్టియన్ దేశంలో క్రిస్టియన్గా ఉన్నావు కదంటే లేదు. వాళ్ళు ఏం నమ్ముతారంటే, హూ ఈజ్ ఎ క్రిస్టియన్? క్రిస్టియన్ ఈజ్ ద వన్ హూ ఫాలోస్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. చూడండి, వాళ్ళకున్న మనసాక్షి లేదు మనకు. వాళ్ళు అంటారు మేము క్రిస్టియన్ కాదంటారు. క్రిస్టియన్సే వాళ్ళు, పుట్టు క్రైస్తవులు, కానీ వీఆర్ నాట్ క్రిస్టియన్స్ అని అంటారు. ఎందుకంటే వారికి తెలుసు క్రైస్తవులు అంటే యేసు మాట విని యేసును అనుకరించాలని తెలుసు వాళ్ళు. అందుకే దే డినై, దే సే వీఆర్ నాట్ క్రిస్టియన్స్. అయితే మరి కొద్దిమందిగా ఉన్నాము, సంఖ్యలో కొద్దిగా ఉన్నాము, యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువును హత్తుకొని ప్రభు మాట విని బ్రతికేవారి సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇప్పుడు విస్తారమైన జనాన్ని చూస్తాం, పెద్ద కూడిక పెట్టినాం, అది గుంపులో వెళ్ళిపోయినట్టు వస్తారు, చాలామంది వస్తారు. కానీ దాంట్లో నేను అన్నట్టు ఎంతమంది ఈ పరలోక రాజ్యం యొక్క అనుభవం ఉన్నది, యేసుతో ఉన్న అనుభవం ఉన్నది, అది చాలా తక్కువగా ఉంటారు సంఖ్యలో. మరి అట్టి వారికి అభయ వాక్కులు ఇది. ఒక కుటుంబంలో ఒక్కరు ప్రభువుని నమ్ముకుంటారు, కుటుంబం అంతా తృణీకరిస్తుంది. ద స్టాండ్ అగేన్స్ట్ దట్ పర్సన్ హూ హ్యాస్ అక్సెప్టెడ్ జీసస్.
ఎన్ని ఇబ్బందులు పెడతారో. కొన్నిసార్లు అంటే నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు, ప్రభువును అంగీకరించిన తర్వాత ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, నింద, అవమానం, దెబ్బలు, ఆహారం పెట్టకుండా బయటికి గెంటి చేసి శ్రమలకు గురవుతారు అలా అంటారు. అయినా వారు ప్రభుని వదిలిపెట్టారు. అటువారి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న మందా నీవు భయపడకు, నీకు రాజ్యము అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉంది. ఆ రాజ్యం ఏంటంటే భూలోకంలోనే పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ప్రభు మీకు సదా తోడై ఉంటాడు. ప్రభు ఎక్కడుంటాడో, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అక్కడే ఉంటుంది రాజ్యం. కాబట్టి నీవు ఆ రాజ్యంలో ఉన్న సర్వ సౌఖ్యము, శాంతి, నెమ్మది, ధైర్యం ఇవన్నీ కూడా అనుభవించగలుగుతావు. శ్రమల్లో ఉండేవారిని మీరు చూస్తే వారికి ఉన్న ధైర్యము తక్కిన వారికి ఉండదు. వాళ్ళు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటారు, అంత ధైర్యం ప్రతిరోజు వారు పొందుకుంటారు. ఎవరిస్తున్నారు ఈ శక్తి, ధైర్యము అంటే యేసు ప్రభు వారిలో ఉన్నాడు, వారితో ఉన్నాడు, వారిని ఆవరిస్తున్నాడు, కాపాడుతున్నాడు, వారికి ఆనందం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. అందుకే వారు శ్రమల్లో కృంగిపోవడం లేదు, వారు శక్తివంతంగా ఉన్నారు. అపొస్తలైన పౌలు ఎదురాడిన సమస్యలు ఇంతంతా కాదు. ఎన్ని శ్రమలు ప్రభు కొరకు పౌలు భక్తుడు ఎదురాడినాడు. పెద్ద జాబితా ఉంది 2 కొరింథీ 11 చివరి భాగంలో మీరు చూస్తారు. మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి పౌలు భక్తుడు ఇన్ని శ్రమల్లో ఉన్నప్పుడు ఎంతమంది ఆయనను ఆదరించినారు? చాలా తక్కువ మంది. నాకంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు పౌలను ఆదరించిన వాళ్ళు, పౌలను వెంబడించిన వారు. చాలామంది వెంబడించడానికి ఆరంభించి మధ్యలోనే వదిలిపెట్టేసినారు. సేవలోనే మధ్యలో పౌలు భక్తుని వదిలిపెట్టిన వారు ఉన్నారు. వారు అనుకున్నారు ఈయనతో ఉంటే మరణమే సంభవిస్తుంది, శ్రమలే సంభవిస్తుంది, నెమ్మది లేని జీవితం ఎవరికి కావాలి, మాకు లోకం కావాలని. దేమా ఇహలోకమును వెంబడించి ఇహలోకంలో ఉన్న కార్యాలు ఆశించి పౌలును ఏం చేశాడట, వదిలేసినాడంట. అలా వదిలిన వారు చాలామంది ఉన్నారు. అయినా పౌలు భయపడలేదు. పౌలు దేవుని సేవ చేస్తూ ముందుకు సాగినాడు. 1 కొరింథీ 4:11 నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. ద ట్రబుల్స్ యూ ఫేస్ ఇన్ దిస్ వరల్డ్. యోహాన్ సువార్త 16:33 ఒక మాట ఉంది, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో శ్రమ దేవుని బిడ్డలకు, చిన్న మంద అని మనల్ని పిలిచినాడు కదా, మనకెవరు వచ్చి మనల్ని ఆదరించడానికి కానీ ధైర్యపరచడానికి కానీ మనల్ని సపోర్ట్ చేయడానికి ఉండరు. అయినా నీవు భయపడని అవసరం లేదు, చిన్న మందా భయపడకండి. మీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసుప్రభు అంటాడు కదా యోహాను సువార్త 18:7 నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఆ వాక్యం కూడా మనం చూడాలి. ఇక్కడ పౌలు అనుభవించే శ్రమలు చూడండి. ప్రభు నామం నిమిత్తం 1 కొరింథీ 4:9 చదువుతాను. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపొస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకును, దేవదూతలకును, మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం, దిగంబరులం, పిడిగుద్దులు తినుచున్నాం, నిలవరమైన నివాసము లేక ఉన్నాం, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాం, నిందింపబడి దీవించుచున్నాం, హింసింపబడి ఓర్చుకొనుచున్నాం, దూషింపబడి బతిమాలుకొనుచున్నాం. లోకమునకు ఎలాగున్నారట, లోకమునకు ఎలాగున్నాం, మురికిగా ఉన్నాం, అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. మరి ఎక్కడుంది సుఖము పౌలు భక్తుని? ఇన్ని సమస్యలు పౌలు ఎదుర్కొంటున్నాడు, లోకానికంట పెంటగా కనబడుతున్నాడు. క్రీస్తు యేసు నందలి ఆనందం కొరకు, క్రీస్తు అనుగ్రహించు మహిమ నిమిత్తం ఆయన కలిగిందంతా నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఆయన కూడా పెంటగా కనబడుతున్నాడు, లోకానికి మురికిగా కనబడుతున్నాడు. దూషింపబడుతున్నాం, ఆయన మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, మేము నిందించబడుతున్నాము, హింసింపబడుతున్నాము, ఆయన మేము అన్నింటినీ ఓర్చుకుంటున్నాము, మాకు నిలవరమైన నివాసం లేదు ఈ లోకంలో,
మరి ఆకలి దప్పుగా అవుతుంది, మరి వస్త్రహీనత అనుభవిస్తున్నాము, పిడిగుద్దులు తినుచున్నాం, అంటే సేవలో ఇన్ని బాధలు పౌలు అనుభవిస్తున్నాడు కదా. అయినా దేవుని రాజ్యం వారి హృదయంలో ఉన్నది కనుక వారు ఈ బాధలలో ఆనందించడం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్ దేర్ హార్ట్స్, ఎక్కడో వెతకాలి కాదు. అందుకే పౌలు, నాకు కలిగిన అవమానాల్లో, నాకు కలిగిన బాధల్లో, హింసల్లో నేను ప్రభువునందు ఆనందించడం నేర్చుకున్నాను, నేను బలహీనతలోనే ప్రభు యొక్క శక్తిని అనుభవిస్తున్నాను, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే ప్రభువునందు నేను బలవంతుడుగా ఉన్నాను. ఆ మాట 2 కొరింథీ 12 అధ్యాయంలో ఉంది. ఒక ముళ్ళున్నది శరీరంలో తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేస్తే కూడా జవాబు, నా కృప నీకు చాలు. అంటే ఇది దేవుని రాజ్యము ఉన్న చోట ఇవన్నీ మీకు భవిస్తుంది. దేవుని మాటలు దొరుకుతాయి, దేవుని ఆదరణ దొరుకుతుంది, దైవ శక్తి దొరుకుతుంది, దేవుని ఆత్మతో నింపబడతారు, శ్రమలకు మీరు భయపడరు, శ్రమలను అతిక్రమించిన పరిశుద్ధాత్మ శక్తి అందలి ఆనందము మీరు అనుభవిస్తారు. మీరు భోజనము పానము ఈ లోకరీతిగా ఉన్న సంతోషం కొరకు వెతకరు, దేవుని రాజ్యం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ మధ్యకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే నీవు ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో ఈ లోక శ్రమలు నీకు ఎన్న తగినవి కావు. అందుకే భయపడొద్దు అంటున్నాడు. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద ప్రెసెన్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్, హిస్ కింగ్షిప్ విల్ ఆల్వేస్ ఎన్కంపాస్ రౌండ్ యూ, నిన్ను ఆవరిస్తుంది ఆ సంతోషము, ఆ సమాధానం. నీవు సంఖ్యలో తగ్గిపోతున్నావేమో, కానీ భయపడొద్దు చిన్నమందా, భయపడొద్దు అంటున్నాడు. కుటుంబంలో మరి ఒక దగ్గర ప్రభు అంటాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని. చూడండి, ఒక్క కుటుంబంలో ఎన్ని మరి మనస్పర్ధలు ఉంటాయి. కొందరు ప్రభువారుగా ఉంటారు, మరి కొందరు ప్రభువును తిరస్కరిస్తారు. నీ వశంలో చాలా తక్కువ మంది ఉంటారు, నిన్ను ఎదిరించేవారు ఎక్కువ మంది ఉంటారు, నువ్వు అప్పుడు చిన్న గుంపుగా మారిపోతావు, నీకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. అప్పుడు కూడా నీవు ఈ మాట ధైర్యంగా ధ్యానించాలి, చిన్నమందా భయపడొద్దు అన్నాడు. నీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైనది. ఈ లోకరీతిగా డబ్బు సంపాదించుకున్న వారి గురించి కూడా యేసుప్రభు చెప్పిన మాట ఇది. అంటే లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతుంది, కానీ దేవుని పట్ల ధనవంతులుగా మీరు ఉండాలి. మీ ధనము మరి పరలోకంలో మీరు ధనము సంపాదించుకోవాలి అని అంటున్నాడు. లూకా సువార్త 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడు. చేస్తారా ఎవరైనా ఈ పని? నేను అనుకుంటే చేస్తే నిజంగా పరలోక రాజ్యాన్ని భూలోకంలోనే అనుభవిస్తారు. యేసు మాట వింటే పరలోకమే నీకు, ఇంకా ఇక అక్కడంతా వెయిట్ చేసే అవసరం లేదు. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ ఎంజాయ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మీరు కలిగినది అమ్మి ధర్మం చేయడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఈ లోకరీతిగా మనం దేని మీద గురి పెడతామో మనము దానితోనే నింపబడతాం. దేని మీద ఫోకస్ పెడతాము, సపోజ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ వెల్త్, అప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని నీ హృదయంలో అనుభవించలేవు. ముందే చెప్పినాడు కదా, పరలోక రాజ్యం భోజనం కాదు, పానం కాదు, ధనం కాదు, ధాన్యం కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇహలోక పరమైన కార్యాలు నీ హృదయంలో నిండుకుంటే ఆ దైవ సన్నిధి, ఆ దైవ శక్తి, దేవుని తోడు, దేవుని అభయవాక్కులు నీకు అర్థము కాదు, నువ్వు వాటిని అనుభవించలేవు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, తగుమాత్రపు మరి కార్యాలు నా జీవితంలో చాలు. సామెతల గ్రంథంలో మీరు చూస్తారు, నాకు తినుటకు ఆహారము వస్త్రం ఉంటే చాలు, నేను అధికంగా ధనికుడు కాకూడదు, నేను ధనము ఎక్కువగా సంపాదించిన తర్వాత దేవుని మీద ఉన్న శ్రద్ధ తొలగిపోతుందేమో, నేను ధనవంతుడనై దేవుడు ఎవడని అడుగుతానేమో, కాబట్టి నాకు
మరి నా అవసరతలు తీరిపోవాలంతే, నాకు అధికమైన ధనము వద్దని అంటున్నాడు. అలాగే ఇక్కడ చూసినప్పుడు మరి ధనం మీద కాదు నీ ఏకాగ్రత, ధనం దేవుడిస్తాడు. మనీ ఈజ్ ఏ బ్యాడ్ మాస్టర్ బట్ ఏ గుడ్ సర్వెంట్ అండ్ మనీ ఈజ్ యువర్ సర్వెంట్. అది నీ అవసరతలు తీరిపోవడానికి కానీ, బట్ యువర్ మాస్టర్ షుడ్ బి జీసస్. దేవుని స్తోత్రం. యేసు నీకు యజమానుడిగా ఉండాలి, యేసు రాజుగా ఉండాలి. నీ హృదయం అనే రాజ్యాన్ని యేసు ఏలాలి. యేసు మాటలు నీ జీవితానికి, మరి అవి ఎంత ధన్యకరమైంది. అప్పుడే నీవు ఈ లోకంలో ఈ వక్ర జనం మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతి వలె ప్రకాశిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంకు మీరు చూస్తారు ఆఖరి పేరలో, మీరు వక్ర జనం మధ్యలో ఉన్నారు, వారికి సత్య మార్గం తెలియదు, ఈ లోకమును వారు ప్రేమిస్తున్నారు, దేవునికి తగిన మరి గుర్తింపు ఇవ్వడం లేదు, వారు వంకర జనం, వంకర బుద్ధులు, వక్ర జనం. వారి మధ్యలో మీరు జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ఉన్నారు, మీరు ప్రభు కొరకు ప్రకాశించాలి అని అంటున్నాడు. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ లవింగ్ ద వరల్డ్ అండ్ లవింగ్ గాడ్, యూ షుడ్ మేక్ గాడ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడు నీకు భయం ఉండదు. ఈ లోకరీతిగా ఉన్న ధనం కానీ బంగారం కానీ, మరి శ్రేష్టమైన కార్యాలు మనం ఎంతగా పోగు చేసుకుంటామో అంతగా మనకు భయం పుడుతుంది. భయం, ఇప్పుడు ధనవంతులకు నెమ్మది ఉంటుందంటే నేను నమ్మను. ఎందుకంటే వారి ఏకాగ్రత అంతా కూడా వారు కూడగట్టిన డబ్బు మీద, మెటీరియల్ వరల్డ్ మీద ఉంటుంది. కానీ నువ్వు దేవుణ్ణి గురి పెట్టుకుంటే, నీకు ఒకవేళ మెటీరియల్ వెల్త్ ఉన్నా, నీకు అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చినా, నీ హృదయం మాత్రము ప్రభువుకు ప్రతిష్ఠించినావు కాబట్టి నీకు భయం ఉండదు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు ఇవ్వకున్నా స్తోత్రం, ఇచ్చినా స్తోత్రం. అంటే ఎంత సముదాయింపు ఉంటుందో చూడండి, ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎంత సంతుష్టి సహితమైన దైవ భయము భక్తి నీకు ఉంటుంది. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 6:33లో ఒక మాట అంటాడు, మరి మీరు మొదట ఏది వెతుకున్నాడు, దేవుని రాజ్యము నీతిని వెతకాలి, అటుపిమ్మట మీకు కావలసినవన్నీ కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. మనం ఈ ఫార్ములా మనం అప్లై చేస్తే మన జీవితంలో దేవుడు అన్నీ ఇస్తాడు నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పి 4:19లో పౌలు భక్తుడు అంటున్నాడు, కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. హల్లెలూయా. నీకు రాజ్యమే అనుగ్రహిస్తానన్నాడు కదా తండ్రి. చిన్నమందాను భయపడకు, నీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రి ఇష్టమైందన్నప్పుడు ఆయన నీకేమి కొదువ చేస్తాడు? యెహోవా నా కాపరి, నాకేమీ కొదవలేదు, నాకు ఏమి కలగదు. దేర్ విల్ నాట్ బి ఎనీ డెఫిసిట్, నో డర్త్ ఫర్ ఎనీ బ్లెస్సింగ్. హల్లెలూయా. అంటే ఆయన నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. చాలా మట్టుకు మనం లోకాన్ని పట్టుకొని దేవుని వదిలేస్తాం, భయంతో నింపబడతాం. భయం అనే అంశం మీద మాట్లాడుతున్నాను ఈరోజు. చిన్న మందా భయపడ. అయితే ఈ భయాన్ని సంపాదించుకుంటాం. వి అక్రూ ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ వరల్డ్ అండ్ కీప్ ఆన్ ట్రెంబ్లింగ్, షివరింగ్, నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎక్కడ పోవాలంటే నెమ్మది లేదు, భయము భయము భయము. ఆ భయాన్ని తొలగిపోయి దేవుని రాజ్యము ఈ లోకంలో నీవు సమృద్ధిగా అనుభవించాలి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము, ధైర్యము, దేవుని శక్తి అనుభవించాలంటే నీవు దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడట నీకు రాజ్యం అనుగ్రహిస్తాడు. యు విల్ ఎంజాయ్ దిస్ వరల్డ్ అండ్ యు విల్ ఎంజాయ్ ది అదర్ వరల్డ్. యూ కెన్ ఎంజాయ్ బోత్ వరల్డ్స్ వెన్ యూ సెట్ యువర్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీద గురి కలిగిన వారు ఈ లోకాన్ని లెక్కబెట్టరు. పౌలు అంటున్నాడు కదా, మరి ఈ లోకము నాకు పెంటతో సమానం, నేను అన్నీ కూడా నష్టపరుచుకున్నాను. క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల యొక్క జ్ఞానము నిమిత్తం, అతి శ్రేష్టమైన ఆ అనుభవాన్ని పొందు నిమిత్తం నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అంటే దీని మీద గురి లేదనమాట. భక్తులు ఈ లోకంలో చూసినప్పుడు ఒక భక్తుడు భక్తురాలని మీరు ఎలాగూ, మరి హౌ విల్ యూ డిఫరెన్షియేట్? తప్పకుండా మీకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
ప్రభువును వారు అతిగా ప్రేమిస్తారు, ప్రభు మాట వింటారు, చాలా ధైర్యంగా ఉంటారు, శక్తితో నింపబడతారు, దైవ కార్యాలు చేస్తారు పిరికితనం లేకుండా. మరి వారికి ఈ లోకము చప్పచప్పగా ఉంటుంది, ఈ లోకాన్ని సమకూర్చుకోరు. వారు ఈ లోకానికి ఒకవేళ పెంటగా మురికిగా కనబడినా వాళ్ళు చాలా ధన్యులు, దేవునికి స్తోత్రం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు ఈ లోకంలో. వారు భక్తులు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు, దంభము, లోకాశలు, ఇవన్నీ కూడా గతించిపోతుందండి. దీనికి పర్మనెన్సీ లేదు, ఇవన్నీ దాటిపోతుంది, గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. అంటే మనం దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలం అంటే ఆత్మ సాక్ష్యం పలుకుతుంది. మనం దేవుని పిల్లలం మాత్రం కాదు, వాక్యములు యోహాను 1:12 ఉంది, తన ఎందరు అంగీకరించరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన ఏం చేసినాడు, అధికారం ఇచ్చినాడు, సొంత కుమారుని మన కొరకు అర్పించినాడు. రోమా 8:32 ఉంది, సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయని తండ్రి అయిన దేవుడు కుమారునితో పాటు ఎందుకు సమస్తము మనకు అనుగ్రహించడు? తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. భయపడకూడదు. అందుకే ఎబ్రీ పత్రిక 4:10 మరి ఆ వచనము ఒక వచనంలో ఉంది కదా, మనము సహాయం కావాలంటే నీవు భయపడుతూ కాదు, ధైర్యంగా దేవుని యొక్క కృపాసనం యొద్దకు చేరాలి. హెబ్రీ పత్రిక 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముగా కృపాసనం యొద్దకు చేరుదాం. చూడండి ఎంత ఎంత గొప్ప మార్గం అండి యేసుప్రభు మార్గం. యేసు అంటాడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మేము వస్తుంటే మేము మాట్లాడుకున్నాం, బా క్రైస్తవ మార్గం ఎంత శ్రేష్టమైనది. అన్నిటికీ నీకు ప్రూఫ్స్ ఉన్నాయి దీంట్లో, నీవు అన్నిటికీ రుజువులు ఉన్నాయి, నెరవేర్పు ఉన్నది. ఏ అబద్ధము లేదు, కల్పితమైనది లేదు పరిశుద్ధ గ్రంథం. ఎంత శ్రేష్టమైన మార్గం ఇది. వేరే మార్గంలో చూసినప్పుడు ఎన్ని బాధలు భక్తులు అనుభవిస్తారు, దాన్ని అనుసరించేవారు ఏదో దేవుడు ఇస్తాడని చెప్పి అడవుల్లోకి వెళ్తారు, యాత్రలు, తీర్థయాత్రలు. అక్కడ అడవిలో ఏ సౌకర్యం ఉండదు, జనాలు గుంపులు గుంపులుగా కూడుకుంటారు, శుచి శుభ్రం ఉండదు. ఏంటి అక్కడ ఆత్మీయంగా ఏదైనా మంచి మాటలు వినబడతాయా? సినిమా పాటలు, అల్లర్లు, త్రాగుబోతులు, తైతకలాడడం, చెడ్డ మాటలు, భూతులు. ఎంత భయంకరమైన చీకటి కదా ఈ ప్రపంచంలో. కానీ ప్రభు మార్గము ఎంత శ్రేష్టమైంది, ఎంత అద్భుతమైనది. మనం ఇలాగూ కూడి ఉదయకాలము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఎంత సంతోషం, మన హృదయాలు నిండి సంతోషంతో ఉప్పొంగిపోతుంది. హల్లెలూయా. అంటే ఇది లోకము ఇవ్వని సంతోషం. వరల్డ్ కెనాట్ గివ్ దిస్. అందుకే మనం భయపడద్దు. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బి బోల్డ్. నీకు ఏదైనా అవసరం ఉంటే, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఎందుకు ఇవ్వడు, నీ అవసరం ఎందుకు తీర్చాడు. గో బోల్డ్లీ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యూ నీడ్ నాట్ ఫియర్. భయపడొద్దు అంటున్నాడు. ఎన్ని అవస్థలు పడుతున్నారండి మరి ఉద్యోగం దొరకడానికి. ఎస్సీ ఎస్టీ అంటే మరి వారికి బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వారు ప్రభు మార్గంలో ఉన్నారంటే వెంటనే అది క్యాన్సిల్ చేసేస్తారు. నాకు ఇంతవరకు అర్థం కాలేదు, ఎంత అన్యాయం ఇది. నేను ఒక పొలిటికల్ లీడర్ అయితే డెఫినెట్లీ అవుడ్ ఫాట్ ఫర్ ఇట్. ఏంటి, వాళ్ళు ప్రభువుని అంగీకరించినారు, వారి మార్గం ఒకటి ఎంచుకున్నారు, అప్పట్లో ఒకటి వాళ్ళకి ఇచ్చే ఆ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎందుకు వారిని ఇబ్బంది పెడుతున్నారని నాకు అనిపించింది. అయినా నేను అనుకున్నాను ప్రభు బిడ్డలకు శ్రేష్టమైన దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని ఇస్తాడు. భయపడొద్దండి మీరు. ఆఫీస్లో పెంటయ్యా, బయట పేతురు, ఏం అవసరం లేదండి. ఎందుకు ఆ డూప్లికేట్ బతుకు, వదిలిపెట్టండి. అది దేవుడు ఇస్తాడు. ఆకాశ పక్షులు కావు కావమని కాకి మొరపెడుతుంటే ఇవ్వడు ఆహారం. ఎందుకు ఈ చిన్న జీవితంలో ఇన్ని కాంప్లికేషన్స్ అనిపిస్తుంది. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు.
ద్వంద్వబుద్ధులు లేకుండా ఏకాగ్రతగా ప్రభుపై మనం మరి కేంద్రీకరించినప్పుడు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నేనైతే ప్రార్థిస్తున్నాను, ఈ అన్యాయం చాలా అన్యాయం ఇది. వారికి వచ్చిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభువు నమ్ముకున్నందుకు వారికి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు కదా ప్రభా. ఏదో ఒక చట్టం అయితే రావాలి, పేద క్రైస్తవులకు అన్యాయం జరగొద్దని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు చిన్నమందా భయపడొద్దన్నావు, రాజ్యమే ఇస్తానన్నావు కదా, ఈ లోకరీతిగా ఉన్న ఆశీర్వాదాలు ఎందుకు ఇవ్వవు? తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు ఈ లోకంలో ధైర్యంగా ఉండాలి. కుటుంబ తృణీకారం, యేసు ప్రభువును నమ్ముకున్నందుకు నీకు హింసలు, అవమానాలు, దుఃఖము, వేదన, ఒంటరితనం, బాధలు, పేదరికం, మరి అలాగే ఇలాంటి పరిస్థితులకు నీవు గురి అయినప్పుడు నువ్వు నిరాశపడకూడదు. నీకు రాజ్యం అనుగ్రహించడానికి దేవుని యొక్క చిత్తం అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనం సంఖ్యలో అధికులుగా లేము, చెప్పినాను కదా, మైనారిటీ అంటారు మనల్ని. కానీ ఒక్కడ యేసుప్రభునందు స్థిరంగా నాటుకుంటే 1+జీసస్ ఇస్ ఎ గ్రేట్ మెజారిటీ, గొప్ప సంఖ్యగా వర్ధిల్లజేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలు అయిపోతాడని, నాకైతే అలాగే జరిగింది. 10 వందలు కాదు, నన్ను లక్షలుగా మార్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్ని కాలేని వాడు, ఎన్ని కాలేని వాడు, బలమైనటి జనమగును, బలమైనటి జనమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారు ఆధారం? అండలేరు, బండలేరు, కొండలేరు అనుకుంటున్నావా? ఆయనే నీ అండ, ఆయనే నీ బండ, ఆయన నీ కొండ, ఆయన ఉన్నత దుర్గం, ఆయన ఉన్నత శైలము, నీ వానుకునే గొప్ప పర్వతం. హల్లెలూయా. పౌలు భక్తుడు సువార్త సేవలో అనేకమైన శ్రమలు అనుభవించినాడు. మీరు లేఖనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ దినాల్లో సేవకులు కొద్దిగా కూడా బాధ అనుభవించడానికి వెనకాడుతూ ఉంటారు. ధైర్యం లేదు వాళ్ళు. ప్రభు వదిలిపెడతాడా? ఎప్పుడు వదిలిపెట్టాడు? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను ఆదుకుంటాడు. మనుషులు వదిలిపెడతారు, కానీ తప్పకుండా నీ గురించి ఒక బ్లూ ప్రింట్ ప్రభు దగ్గర ఉన్నది, అది నెరవేరుతుంది తప్పకుండా. నీకు విశ్వాసం ఉండాలి. నేను అదే అంటున్నాను, నువ్వు భయపడకు. నీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రి ఇష్టమైంది. దేవుడు ఎవరినైనా ప్రేమిస్తే వారిని వారికి జనాలను అప్పగిస్తాడని యెషయా 46:4 ఉంది. నువ్వు నా దృష్టికి ప్రియుడవైనావు, కనుక నీవు ఘనుడవైతివి, కనుక నేను నీకు జనములను అప్పగిస్తాను. హల్లెలూయా. కనుక ఇంకా కీర్తనలు 2:8 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఉంచుతాను. అంటే ఇవన్నీ అబద్ధాల కాదు. నమ్ము ప్రతివానికి దేవుని వాక్యము సార్థకం అవుతుంది. అయితే 2 కొరింథీ 4:7 కొన్ని వచనాలు చదివి నేను ముగిస్తాను. పౌలు ఏ విధంగా బాధలు అనుభవించినాడు? 2 కొరింథియన్స్ 4:7, అయినను ఆ బలాధిక్యం మామూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను, శ్రమపరచునను, ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను, కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమపడుచున్నను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను, నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేస్తాను. చిన్నమందా భయపడకు,
నీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రి ఇష్టమైనది. లూక ప్రేమయు జీవమిచునా లోకడంబాము మీ ఆశ తీర్చునా. లోక ప్రేమయు జీవమిచునా లోకడంబాము మీ ఆశ తీర్చునా. నిత్యలోకమేము చేర్చుటకే గదా, నిత్యలోకమేము చేర్చుటకే గదా. శిక్ష పొందితివి, శిక్ష పొందితివి, నా జనమా చేరుము నా యుద్ధకు, నా జనమా చేరుము నా యుద్ధకు. జాలితో నిన్ను పిలుచుచున్నాను నేను, జాలితో నిన్ను పిలుచుచున్నాను నేను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు రమ్మని పిలుస్తున్నావు, నా జనమా నా యుద్ధకు చేరుడి. ఈ లోకము శాశ్వతం కాదు, మీకు నిత్యరాజ్యము సిద్ధపరిచి ఉన్నా. ఈ లోకంలో కూడా మీకు నేను పరలోక రాజ్యాన్ని రుచి చూచడానికి మీకు కృపణిస్తాను. పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. బలాత్కారులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని. పరలోక రాజ్యం అంటే ఈ లోకరీతిగా ఉన్న ధనము, డబ్బు, అధికారము, వస్తు సామగ్రి కాదు. పరలోక రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు, నీతి, సమాధానంను, పరిశుద్ధాత్మయందలి ఆనందం. అది మేము ఈ మట్టి ఘటంలోనే మేము ఈ మహిమైశ్వర్యం పొంది ఉన్నాం. మేము ఎన్ని విధాల శ్రమలు అనుభవించినా ఆ శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని నీవు సృష్టిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. మాకు ఒకవేళ ఈ లోకరీతిగా ఉన్న సహాయము అందకున్నా నీవే మాకు తోడై ఉండి, నువ్వు అన్నిటి మీద ఆధిపత్యం గల రాజువునైనా మాకు రాజ్యం అనుగ్రహిస్తానన్నావు, మాకు తోడుంటానన్నావు, భయపడొద్దన్నావు, చిన్నమందా భయపడొద్దని సెలవిచ్చినావు. అవును తండ్రి, నీతో మేము సదా ఉండడానికి నిత్య జీవాన్ని కూడా మా కొరకు సిద్ధపరిచినావు. ఆయన, ఈ లోకంలో మరి తండ్రి ఉన్నవన్నీ కూడా గతించిపోతుంది, కానీ నీ చిత్తం మేము ఎప్పుడైతే జరిగిస్తామో నిరంతరము నీతోనే ఉంటాము ప్రభువా. మేము నిరంతరము నిలిచి ఉంటాము తండ్రి, మాకు భయం లేదు, దిగులు లేదు. కృపగల దేవా, దేవుని వాక్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇంకా గ్రహింపు శక్తి లేని వారికి నీ జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం విన్నవారిని కూడా మీరు పరిశుద్ధపరిచి నీ రాజ్యంలోకి వారిని చేర్చుకోమని యేసు పరిశుద్ధనామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం 4:00 నుండి 7:00 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550507189030755751. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దిన వృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము.
దశమా భాగము నీయ వినుదీతువా. ప్రభుకీ అను క్రైస్తవా.